మాస్ మహారాజ్ రవి తేజ, రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ పోస్టర్ రిలీజ్ అయింది అంటే ఒక్కసారి చల్లమొచ్చేసింది ఫ్యాన్స్లో. ఎందుకంటే చాలా చప్పగా ఉంది, రవితేజ నుంచి ఎటువంటి అప్డేట్స్ లేవు, రకరకాల పుకార్లు బయలుదేరినాయి. అయితే ఇదే సమయంలో ఒక్కసారి మేకర్స్ షాక్ ఇచ్చేశారు. జూలై 29వ తేదీ ఈ సినిమా రిలీజ్ అని పోస్టర్ రిలీజ్ చేయగానే ఒక్కసారి వరల్డ్ వైడ్ మాస్ మహారాజ్ రవితేజ ఫ్యాన్స్ మరియు యావత్ ప్రేక్షక లోకం అటెన్షన్ అయిపోయారు. కారణం రవితేజ సినిమా అంటేనే ఒక పూనకం, మామూలుగా కాదు మాస్ పూనకాలు వచ్చేస్తాయి. అటువంటిది రామారావు ఆన్ డ్యూటీ ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు చూస్తే పిచ్చెక్కుతుంది, మైండ్ బ్లోయింగ్. శరత్ మండవ డైరెక్షన్లో సుధాకర్ చెరుకూరి గారు నిర్మిస్తున్న ఈ రామారావు ఆన్ డ్యూటీ అద్భుతంగా ఉండబోతుంది అనే వార్తలు బయటకు వచ్చినాయి. ఇక మనం పోస్టర్స్ చూస్తుంటేనే అసలు ఒక ప్రభుత్వ ఉద్యోగి అద్భుతంగా నటించాడు ఈ సినిమాలోని ఇన్సైడ్ టాక్. రామారావు ఆన్ డ్యూటీ మోషన్ పోస్టర్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్. ఇక ఒక్కో స్టిల్, ఒక్కో అద్భుతం సినిమాలో పక్కా మాస్ క్యారెక్టర్లో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మనకు కనపడబోతున్నాడని వార్తలు బయటకు వస్తుంటే సోషల్ మీడియా ఊపెక్కిపోతుంది, ఊగిపోతుంది. అసలు పోస్టర్ రిలీజ్ చేశారు 29వ తేదీ రామారావు ఆన్ డ్యూటీ సినిమా అనగానే ఒక్కసారి వేడెక్కిపోయింది సినీ లోకం, ప్రేక్షక లోకం. కారణం అసలు ఆ స్టిల్ 2 ఏళ్ళు పెదాల మీద పెట్టుకొని చూస్తుంటుంది. చూస్తే ఇంకేముంది, మాస్ పూనకాలే. సినిమా రిలీజ్ అయితే రికార్డు ముక్క మిగలదు, రాసి పెట్టుకోండి పక్కా.